ఒక అత్యున్నత న్యాయస్థానంలో ఒక పార్టీకి అనుకూలంగా పనిచేయాలని నిర్ణయించుకున్న ఒక హైకోర్టు జడ్జి దుర్మార్గానికి నేను బలైపోయాను. కారణం ఏమిటంటే ఈయన జస్టిస్ సివి నాగార్జున రెడ్డి పేరు రాసేసుకుంటూ దాచిపెట్టేదాన్ని పాయింట్స్ కూడా రాసుకోండి రాయగలిగినంత వరకు చేశారు. ఇప్పుడు పేరు ఎప్పుడు పెట్టమా? అందరికి నమస్కారం. ఈరోజు బి కొత్తకోట మండల హెడ్ క్వార్టర్ లో రామకృష్ణ అనే ఒక న్యాయమూర్తి గారి ఆక్రందన బాధ కళ్ళారా చూసి తెలించిపోయాం. దాదాపు ఆయన హిస్టరీ చెప్తే 1.5 గంటల సేపు పట్టింది. ఒక న్యాయమూర్తి, వాళ్ళకు బంపర్ ఆఫర్ దొరికింది, ఒక దళితుడు ఒక న్యాయమూర్తి, రెండు వ్యవస్థలు దెబ్బతీసే కుట్ర జరుగుతోంది. ఇక్కడ మీరు లేరా? రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు, ప్రజల ఆక్రందనలు మీకు వినపడవా? దళితులు మీకు ఓట్లేదా? చెప్పండి, దళితులు మాకు అవసరం లేదని చెప్పండి, వెళ్ళిపోతాం మీరు రాష్ట్ర ముద్రేసి. అసలు 151 సీట్లు రావడానికి ఏంటి కారణం? ఒక్కసారి ఆలోచించండి, ఒక్క సెకండ్ మా గురించి ఆలోచించండి, దళితుల గురించి చెప్పలేరా మీరు? మీ ప్రజాప్రతినిధులకి గ్రామ స్థాయిలో ఏం జరుగుతోందో మీరు చూడలేకపోతున్నారా? మీ దాకా రావడం లేదా? దాదాపు 30 మంది సలహాదారులు లక్షల జీతాలు పెట్టుకుని ప్రజల ధనాన్ని ఇచ్చి చెప్తున్నారు, మీకు ఎవరు సలహాలు ఇవ్వడం లేదా? ప్రతి దళితుడు ఈరోజు మూగ రోజును అనుభవిస్తున్నారు. మీకు చెప్పలేకపోవచ్చు, మీ అరాచకాలు చూసి బయటకు రాలేకపోవచ్చు, తొందరలోనే దానికి తగిన ఫలితం మీకు చూపిస్తారు. 125 అడుగుల విగ్రహాన్ని అంబేద్కర్ గారికి ఒక ఉద్యానవనం లాగా ఆహ్లాదకరంగా చేయాలని తలిస్తే, దానికి నిధులిస్తే ఏం కన్ను పుట్టిందండి మీకు? అంటే ఇంత స్థలం అవసరం లేదనుకోని, ఇంత పెద్ద సుందరమైన ప్లేస్ అవసరం లేదనుకోని ఇంకో చోట తరలిస్తారా? చేయండి, అక్కడ కూడా చేయండి మీకు చిత్తశుద్ధి ఉంటే. అంటే ఈ శిథిలాలు ఇలాగే ఉండిపోవాలా? ఆ ప్రదేశంలో వెళ్లే వాళ్ళందరూ చూసి ఎక్కిరించాలా మమ్మల్ని? దయచేసి చెప్తున్నాం, ఇది రిక్వెస్ట్ అనుకోండి, బాధ అనుకోండి, ఏదైనా అనుకోండి, దయచేసి చెప్తున్నాం, ఇది రిక్వెస్ట్ అనుకోండి, బాధ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఒక్కసారి మా గురించి మాట్లాడండి. మీకు ఎంత బిజీ అయినా ఉండొచ్చు మీరు, ఈ రాష్ట్రంలో కోవిడ్ కరోనా అనే మహమ్మారి విలయతాళం చేస్తా ఉంది, దాన్ని మీరు అరికట్టుతున్న తీరు మేము చూస్తూనే ఉన్నాం. కొంతమంది డాక్టర్లు చచ్చిపోతున్నారు, పోలీసులు చచ్చిపోతున్నారు, అధికారులు అయినా మీరు ప్రజలతో కలిసి తిరగండి, సహజీవనం చేయమని చెప్తున్నారు. అందుకే తప్పని పరిస్థితుల్లో వచ్చాం బయటికి, మమ్మల్ని మేము కాపాడుకోవడానికి, మా దళిత బిడ్డల్ని కాపాడుకోవడానికి వచ్చాం బయటికి. ఒక్క 5 నిమిషాలు టైం కేటాయించి మీ యొక్క అనుచరులకి చెప్పండి, దళితులు ఓట్లేస్తే మనం పైకొచ్చాం, ఈ రోజు ఈ సీట్లో కూర్చున్నాం, వాళ్ళని ఏమి అనద్దని మీ నోట్లో చెప్పండి. మీరు మౌనంగా ఉండడం వల్ల మీ అంగీకారం ఉంది దీనికని ఫీల్ అవుతున్నారు, అందుకే రెచ్చిపోతున్నారు. గ్రామస్థాయిలో మమ్మల్ని పూర్వస్థితికి తీసుకెళ్తున్నారు. ఒకప్పుడు మా పెద్దలు చెప్పేవాళ్ళు, పెద్దవాళ్ళ ఇళ్లకు అగ్రవర్ణాలు ఇళ్ల ముందు వెళ్ళేటప్పుడు చొప్పుని సంఖ్యలో పెట్టుకుని పోవాలరా మనము, అలాంటి స్థితి నుంచి ఈరోజు గంజి చొక్కా వేసుకునే స్థితికి వచ్చాంరా, జాగ్రత్తగా మలుచుకోండి అని. కానీ మేము అనుకునేవాళ్ళం, ఆహా మాకు అన్ని మంచి రోజులు వచ్చాయి, మేము బాగుపడిపోయాం, అందరితో సమానమని. ఇప్పుడే మళ్లీ మాకు పాత రోజులు గుర్తు చేస్తున్నారు. దయచేసి దండం పెట్టి అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారు, ఈ దాడులు ఆపండి, మీరు మీ అనుచరులకు చెప్పండి, వాళ్లకు భయపడద్దండి. వాళ్లందరూ మీరేదన్నా చెప్తే మరో ఎంపీ ఆయన రఘురామ కృష్ణరాజు లాగా అవుతారని మీరేం ఫీల్ అవ్వద్దండి. అధికారం పోతే మళ్లీ కట్టబెడతారు, ఈ దళితులే మిమ్మల్ని నమ్మి కట్టబెట్టింది మీకు అధికారం. దయచేసి మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, దళితుల మీద దాడులు ఆపండి, మమ్మల్ని బతకనివ్వండి. Thank you.